జనసేన ఆవిర్భావ సభలో టీడీపీపై పవన్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. పవన్ చేసిన ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని అంటున్న బుద్ధ వెంకన్నతో మా ప్రతినిధి అమర్ ఫేస్ టు ఫేస్. పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు పైన, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం పైన తీవ్రమైన విమర్శలు చేశారు. అదేవిధంగా మంత్రి లోకేష్ పైన ఘాటుగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన కొన్ని విషయాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు సంబంధించి కానీ, రాజధాని వేదికగా జరుగుతున్న దోపిడీ గురించి కానీ, ఇతర విషయాలను కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. దీనిపై మనతో మాట్లాడేందుకు ప్రభుత్వ విప్ బుద్ధ వెంకన్న గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా గతంలో మీ పార్టీకి తరఫున ప్రచారం చేసిన వ్యక్తే ఈ స్థాయిలో విమర్శించాడు తీవ్రంగా. ముఖ్యంగా అవినీతి గురించి కూడా ఎక్కువగా ప్రస్తావన జరిగింది. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో ఒకటి కూడా వాస్తవం లేదు, వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయి ఆయన మాటలు. ఎందుకంటే ఆయన ఏదైతే మొన్న కమిటీ ఏర్పాటు చేశాడో, ఆ కమిటీలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఐవీఆర్ కృష్ణారా గారు, తోట చంద్రశేఖర్ గారిని ఎప్పుడైతే పిలిచాడో, వాళ్ళందరూ కూడా మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకులు. ఆ వ్యతిరేకులతో ఈయన కూటమి కలిపి వాళ్ళు రాసిచ్చిందే స్క్రిప్ట్ ఈయన చదివాడు. ఎందుకంటే సినిమా హీరోలకి అది అలవాటు, వాళ్ళు కథలు రాసేవో ఏది రాసిస్తే అదే చదువుతారు. అలాగే ఆయన చదివాడు, అందులో ఎటువంటి వాస్తవం లేదు అతని మాటలలో. పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. శేఖర్ రెడ్డి ఎపిసోడ్ జరిగి ఎన్నాళ్ళైంది? ఈ సంవత్సరన్నర కాలంలో శేఖర్ రెడ్డికి లోకేష్ బాబుకి సంబంధం ఉన్నట్టు ఏ మీడియాలో కానీ, ఏ పత్రికల్లో కానీ, లేదా ప్రతిపక్ష నాయకులైనా సరే ఎక్కడైనా ఎప్పుడైనా ఏమన్నా మాట్లాడారా? మీరు కొత్తగా విషయాన్ని తెర మీద తేడం ఏంటి అనే లేనిపోయినే అవాస్తవాలు అవి. అవి అవస్థలు. ఆయన ఏదో మాట్లాడాలనుకొని ఏదో మాట్లాడాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదే కాకుండా మీరు వ్యక్తిగత విషయాలు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని, లేదా పార్టీని మీరు వ్యక్తిగత టార్గెట్ చేస్తే మాత్రం మేము కూడా చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదివినట్టు ఉంది, కానీ ఆయన నోట్లోంచి వచ్చిన మాటలలాగా లేవు. అంటే మొన్నటి వరకు కూడా మీ రాజకీయ మిత్రుడు, ఇవాళ విమర్శించేసరికి రాజకీయ శత్రువు అయ్యాడు. అయితే పవన్ కళ్యాణ్ ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎవరు పవన్ కళ్యాణ్ వెనక ఉన్నారనిపిస్తుంది మీకు? అది త్వరలోనే ప్రజలు తెలుసుకుంటారు. అంటే ఇప్పటికిప్పుడే కదా ఆయన మీటింగ్ అయ్యి ఒక గంట రెండు గంటలు అయింది. అమ్మన్న మేము కూడా ఆయనలాగే వాళ్ళు ఉన్నారో లేదో వీళ్ళు ఉన్నారని మేము అబద్ధాలు చెప్పలేము. చంద్రబాబు నాయుడు గారు సింహం సింగల్గా పోరాటంలోకి వెళ్తుంది. ఆ సింహం ముందు ఎవరు ఆగరు. రాజకీయాల్లో ఆయన లెజెండ్. ఇది విప్ బుద్ధ వెంకన్న చెప్తున్నారు. వచ్చే ఎన్నికలకు కానివ్వండి, రాజకీయంగా ఎప్పటి నుంచి కానివ్వండి, ఎన్ని పార్టీలు వచ్చినా చంద్రబాబు నాయుడు సింగిల్గా వెళ్తారు, సింహం లాంటి వారని చెప్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏవైతే విమర్శలు చేశారో వాటికి అవసరమైతే పవన్ కళ్యాణ్ నిజంగా విమర్శించదలుచుకుంటే పూర్తి ఆధారాలతో సహా, అంటే ఏ శాఖల మీద పవన్ మాట్లాడారు అవన్నీ కూడా ఆధారాలు సహా మాట్లాడాలని, అదేవిధంగా జనసేన ఆవిర్భావ సభలో తమ పార్టీ సిద్ధాంతాలను, తమ పార్టీ భవిష్యత్తు రాజకీయ కార్యాచరణను మాట్లాడకుండా ఇవన్నీ మాట్లాడేపట్టు అయితే వెంకన్న గారు అయితే అసహనం వ్యక్తం చేస్తారు. కానీ ప్రశ్న కిషోర్తో అమర్ ఎప్పుడు ఉంటుంది.